हेलो एवरीवन, टुडे वी आर गोइंग टू डिस्कस ऑप्टिकल इंस्ट्रूमेंट्स। सो लास्ट क्लास लो मनम रे ऑप्टिक्स टोटल का टॉपिक डिस्कस చేసుకున్నాము। सो ఒక టాపిక్ మిగిలిపోయింది, దట్ ఇస్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్। సో ఈ టాపిక్ ని సెపరేట్ గా తీసుకోవడం ఎందుకు అంటే, సి ఈ టాపిక్ కొంచెం లెంతీగా ఉంటుంది। సో అది ఇది కూడా దాంట్లోనే చెప్పేస్తే టోటల్ గా మీకు వీడియో చాలా లెంతీగా అవుతుంది, ప్లస్ స్టూడెంట్స్ అలా 1 అవర్ వీడియో చూడడానికి ఇష్టపడరు। సో ఈ టాపిక్ ని సెపరేట్ గా చెప్పేసి, ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఇది, మీరు సెపరేట్ గా చదివితేనే మీరు మంచిగా సెపరేట్ గా ఎంసీక్యూస్ కూడా సాల్వ్ చేయవచ్చు। సో అందుకోసమే ఈ వీడియో నేను సెపరేట్ గా చేస్తా ఉన్నాను। సో దిస్ ఇస్ ఎ సబ్ టాపిక్ ఆఫ్ యువర్ రే ఆప్టిక్స్, ఓకే। సో రే ఆప్టిక్స్ కి ఇది ఒక సబ్ టాపిక్, రే ఆప్టిక్స్ కి కూడా మనక యాప్ లో మీకు అక్కడ ఎంసీక్యూస్ ఉన్నాయి। సో మీరు ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఇప్పుడే టెస్ట్ సిరీస్ తీసుకోండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది। సో మీకు టెస్ట్ సిరీస్ 199 కి వస్తుంది। సో 199 కి యు విల్ బి గెట్టింగ్ 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్। సో ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరు స్టూడెంట్స్ కి కూడా మనకి టెస్ట్ సిరీస్ ఉంది। సో ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఇది తీసుకోవచ్చు। ప్లస్ మనం ఈ దీనికి కొత్తగా మెటీరియల్ యాడ్ చేయబోతున్నాము, అంటే ఈ 4000 వచ్చేసి ఇప్పుడు మనకి 8000 అయిపోతుంది। అంటే ఎంపీసీ కి 8000 క్వశ్చన్స్ ప్లస్ బైపీసీ కి 8000 క్వశ్చన్స్ మీకు అక్కడ ఉంటాయి। సో ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయి కదా, సో దీస్ ఆర్ ఇన్ టెస్ట్ సిరీస్ ఫార్మాట్। సో ఇప్పుడు యాడ్ చేసేవి మనం లైక్ పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయబోతున్నాము। సో దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్। సో ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి। ఈ 4000 క్వశ్చన్స్ యాడ్ చేశాక 249 చేద్దామని ప్లాన్ ఉంది। సో ఇప్పుడే మీరు పర్చేస్ చేస్తే మళ్ళీ అప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు, ఈ 199 కే అది మీకు కోర్స్ వచ్చేస్తుంది। సో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో లైక్ సి మనకి లెన్సెస్, స్పెక్స్ మనం యూస్ చేస్తాం, మైక్రోస్కోప్, టెలిస్కోప్, సో ఇవన్నీ మనకి వస్తాయి। సో ఇవన్నీ మనం దేంతో యూస్ చేస్తాం, దట్ ఈస్, సో ఇవన్నీ మనం విజిబిలిటీ కోసం యూస్ చేస్తాం। సో ఇట్ మీన్స్ దట్ ఐ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా, ఐ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ వన్, దట్ ఈస్ హ్యూమన్ ఐ। సో ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎందుకు మనం లెన్సెస్ ని యూస్ చేస్తున్నాము, మనం స్పెక్స్ పెట్టుకుంటాం, బట్ వై వీఆర్ యూజింగ్ దోస్ స్పెక్స్, సో దాని వాటి మధ్య రిలేషన్ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం। సో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఐ చూడండి, ఓకే, ఫస్ట్ దీని యొక్క పార్ట్స్ చూద్దాం, దట్ ఈస్ కార్నియా, నెక్స్ట్ వచ్చేసి ఐరిస్, సి ఐరిస్ ఈస్ దిస్, ఓకేనా, దీని నుంచి మనం మన యొక్క ఐ లో కలర్స్ ఏవైతే ఉంటాయి కదా, సో దాని వల్ల దీని వల్లనే మనకి ఆ కలర్స్ విజిబిలిటీ వస్తుంది। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ది మనకి చూస్తాం కదా, సో దట్ ఈస్ ప్యూపుల్, ఓకేనా, ఇది అడ్జస్ట్ అవుతుంది ఇట్ సెల్ఫ్, ఏదైనా మనకి లైట్ ఇంటెన్సిటీ ఎక్కువగా తక్కువగా వచ్చినప్పుడు ఇట్ విల్ బి అడ్జస్టింగ్ బై ఇట్ సెల్ఫ్। నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్వస్ హ్యూమర్, ఓకేనా, సో ఇదైతే ఎదుగుతుంది కదా, సో మనం చూసినప్పుడు, సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఎక్వస్ హ్యూమర్, దిస్ వన్ ఈస్ ఫ్లూయిడ్ ఫిల్డ్। నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇదంతా చదువుతున్నాం। సో ఇక్కడ మనకి లెన్స్ ఉంటుంది, దట్ ఈస్ దిస్ ఈస్ ఏ న్యాచురల్ లెన్స్ ఇన్ అవర్ ఐ। సో ఇక్కడ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనం స్పెక్స్ పెట్టామనుకోండి, సో ఇక్కడ వచ్చిన ఈ డిఫరెన్సెస్ ని మనం అవాయిడ్ చేయవచ్చు। సో అవి ఏంటేంటో మనం చూద్దాం, దానికంటే ముందు టోటల్ గా కంప్లీట్ స్ట్రక్చర్ చూడండి। ఇక్కడ వచ్చేసి దీస్ ఆర్ సిలరీ మజిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సి మనం దగ్గర ఉన్నది కూడా చూడొచ్చు, దూరం ఉన్నది కూడా చూడొచ్చు, కానీ మనం లెన్సెస్ లో చూసుకున్నప్పుడు ఒక ఫోకల్ పాయింట్ లో అక్కడ మాత్రమే మనం ఆ ఆబ్జెక్ట్ ని చూడొచ్చు అని ఇంతకు ముందు రే ఆప్టిక్స్ క్లాస్ లో చూసాం, కానీ మన ఐస్ దగ్గరగా దూరంగా ఉన్న అన్ని చూడవచ్చు। సో అది ఎలా జరుగుతుంది అంటే ఈ సిలరీ మజిల్స్ వల్లనే, దట్ ఈస్ ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీని యొక్క ఫోకల్ లెంత్ ని తగ్గించడానికి పెంచడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి। నెక్స్ట్ వచ్చేసి రెటీనా, ఎక్కడైతే మన పిక్చర్ ఫామ్ అవుతుంది, సో సపోజ్ ఇక్కడ నుంచి ఏదైనా రే ఇక్కడ వచ్చి దీనిపైన ఈ లెన్స్ పైన ఫాల్ అయినప్పుడు, సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక మన యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఓకే। సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు ఏవైనా ఎర్రర్స్ వస్తే, సో ఇక్కడ కాకుండా ఇక్కడ ఫాల్ అవుతుంది లేదంటే బ్యాక్ సైడ్ ఫాల్ అవుతుంది, సో అప్పుడు మనకి కరెక్ట్ గా మన యొక్క ఐస్ కనబడవు, ఓకేనా, మనకి విజిబిలిటీ డిఫెక్ట్స్ వస్తాయి, ఓకే। సో అవేంటో చూద్దాం, ప్లస్ ఇక్కడ దిస్ వన్ ఈస్ ఆప్టిక్ నర్వ్, ఓకేనా, ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ టోటల్ గా ఇది మనకి బ్రెయిన్ కి సిగ్నల్ గా సెండ్ చేస్తుంది। నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఐ అకామిడేషన్, దట్ ఈస్, సి సపోజ్ ఇది మన యొక్క లెన్స్ కదా, సో ఇక్కడ నుంచి రేస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఏవైతే లైట్ రే సోర్స్ ఉంటుందో అది ఇక్కడ పడినప్పుడు ఇక్కడ పిక్చర్ ఫామ్ అవుతుంది, ఓకే। బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే ఉంది కదా, సో దిస్ ఈస్ ఏ
సర్టన్ డిస్టెన్స్ పాయింట్ ఓకేనా. ఇది ఇమేజ్ మనకి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు, ఇది మనకి ఒక డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సి ఇక్కడ మీరు సిలరీ మజిల్స్ చూడవచ్చు ఓకే. సో వీటి మధ్యన డిఫరెన్స్ చూడండి, దిస్ ఈస్ రిలాక్స్డ్ సిలరీ మజిల్స్, ఇక్కడ మనకి కాంట్రాక్షన్ లో ఉంది. సో ఇట్ మీన్స్ దట్ ఈ సిలరీ మజిల్స్ వలన మనకి దగ్గరగా దూరంగా ఉన్న ఇమేజెస్ చూడడానికి చాలా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఓకే. ఇక్కడ దిస్ ఈస్ ఇన్ఫైనైట్ అండ్ ఇట్ ఈస్ ఎట్ 25 సెంటీమీటర్ ఓకేనా. మన యొక్క ఐ యొక్క లీస్ట్ డిస్టింక్ ఫార్ విజన్ ఈస్ 25 సెంటీమీటర్స్ ఓకేనా, లీస్ట్ డిస్టింక్ ఫార్ విజన్ ఓకేనా. సో ఈ 25 కంటే తక్కువ డిస్టెన్స్ లో ఉన్నది ఏదైనా మన ఐ కరెక్ట్ గా క్లారిటీతో చూడలేదు ఓకే. ఈ ఐ ఏమైచేస్తుందంటే ఈ సెలరీ మజిల్స్ యొక్క హెల్ప్ తో దీని యొక్క ఫోకల్ లెంత్ ని, ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ని చేంజ్ చేస్తా ఉంటుంది ఓకే. దీన్ని మనం హ్యూమన్ ఐ అకామిడేషన్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఓకేనా, సో ఇక్కడ ఏవైతే ఎర్రర్స్ వస్తాయో వాటిని మనం ఒక 4 కేటగిరీస్ లో డివైడ్ చేస్తాము. దట్ ఈస్ ఇక్కడ నుంచి రేస్ కరెక్ట్ గానే వస్తున్నాయి, ఇక్కడ ఫాల్ అయిన తర్వాత మనకి ఇమేజ్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఫామ్ అవుతుంది, లేదంటే ఇక్కడ కాకుండా ఇట్ ఈస్ ఫార్మింగ్ హియర్ ఓకేనా, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, లేదంటే వచ్చిన ఇమేజ్ మనకి బ్లర్ గా వస్తుంది. ఇలాంటి డిఫెక్ట్స్ ని మనం 4 టైప్స్ గా డివైడ్ చేసుకున్నాం. సో డిఫెక్ట్స్ ఆఫ్ ఐస్ లో ఫస్ట్ వచ్చేసి మయోపియా, దట్ ఈస్ నియర్ సైటెడ్నెస్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సపోజ్ మనం దీన్ని మనం మన యొక్క ఐ అనుకుంటే దిస్ ఈస్ లెన్స్, ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుందంటే చూడండి, ఏదైతే లైట్ రే ఫాల్ అవుతుంది కదా ఇక్కడ, ఈ లైట్ రే వచ్చేసి ఇక్కడ మన యొక్క రెటీనా పైన ఫాల్ అవ్వాలి ఓకే. రెటీనా పైన ఇమేజ్ ఫామ్ అవుతే ఇక్కడ మన ఆప్టికల్ నర్వ్ తో మన బ్రెయిన్ కి ఇక్కడ సిగ్నల్ వెళ్తుంది, కానీ ఇక్కడ కాకుండా ఇట్ ఈస్ కన్వర్జింగ్ బిఫోర్ ద రెటీనా. సో ఇలాంటి ఎర్రర్ ని దట్ ఈస్ మయోపియా అంటాము. ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మనకి నియర్గా ఉన్న ఆబ్జెక్ట్స్ కనబడతాయి, ఫార్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ కనబడవు ఓకే. రిమెంబర్ దిస్, ఎంసీక్యూస్ లో చాలా సార్లు అడిగారు ఓకే. సో నియర్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి కనబడతాయి, ఫార్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ కనబడవు, దట్ ఈస్ నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్ ఆర్ మయోపియా. నియర్ సైటెడ్నెస్ అంటే నియర్ గా ఉన్నవి కనబడతాయి ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ మయోపియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, దీన్ని కరెక్షన్ ఓకేనా, సొల్యూషన్ ఏంటి ఓకే సార్, మనకి ఇలా ప్రాబ్లం వస్తుంది, సో సొల్యూషన్ ఏంటి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు స్పెక్ట్స్ ఇస్తారు. సో ఆ స్పెక్ట్స్ ఏ టైప్ ఆఫ్ లెన్సెస్ తో ఉండాలి, దట్ ఈస్ సి ఇక్కడ మనకి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే వీ హ్యావ్ టు ఇంక్రీస్ ద ఫర్ దిస్ పాయింట్ ఓకేనా, ఇక్కడ ఫామ్ అవ్వాలి. సో ఇఫ్ ఐ యూస్ దిస్ కాన్కేవ్ లెన్స్ ఎప్పుడైతే యూస్ చేశాను కదా, ఏమవుతుంది ఇలా లైట్ రే మనకి వచ్చింది, దాని తర్వాత ఎప్పుడైతే ఇవి మనకి ఇలా ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ కాంట్రాక్ట్ అవుతాయో, సో విల్ బి గెట్టింగ్ దిస్ ఇమేజ్ P1 హియర్ ఓకే. సో రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ఇస్ P డాష్, ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మయోపియా ఉన్నప్పుడు మనం యూస్ చేసే కరెక్టింగ్ లెన్స్ ఓకేనా, కరెక్షన్ లెన్స్ ఆర్ కరెక్టింగ్ లెన్స్ వచ్చేసి కాన్కేవ్ ఉంటుంది ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఫార్ పాయింట్ నాట్ ఇన్ఫైనైట్, ఇట్ బికమ్స్ ఫైనైట్ ఇన్ మయోపియా. మయోపియాలో ఫార్ పాయింట్ ఏదైతే ఉంది కదా, సో అది మీకు ఒక ఫైనైట్ పాయింట్ గా అయి ఇక్కడ మీకు ఫామ్ అవుతుంది. సో అందుకోసమే ఈ యొక్క డిఫెక్ట్ మనకి వస్తుంది. సో దీన్ని మనం కాన్కేవ్ లెన్స్ తో ఈ డిఫెక్ట్ ని సాల్వ్ చేసేసాం. దట్ ఈస్ రెమెడీ ఆఫ్ దిస్ వన్ ఈస్ కాన్కేవ్ లెన్స్. మయోపియా ఉన్న వాళ్ళకి మనం కాన్కేవ్ లెన్స్ ఇస్తాము, మీకు ఎంసీక్యూస్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే హైపర్ మెట్రోపియా, దట్ ఈస్ హైపర్, మనకి హైపర్ అంటే తెలుసు, దట్ ఈస్ హైపర్ అంటే హై అంటే ఫార్ దూరం అనమాట ఓకే. అంటే ఫార్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి కనబడతాయి, నియర్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి కనబడవు. దిస్ ఈజ్ నోన్ యాజ్ హైపర్ మెట్రోపియా, దాన్ని మనం ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటాము. ఇక్కడ ఏం జరుగుతుంది, సి ఎప్పుడైతే లైట్ రేస్ ఉంటాయి కదా, సో ఇమేజ్ ఏదైతే ఉంది కదా ఇక్కడ ఫామ్ అవుతుంది ఓకే, బియాండ్ ద రెటీనా. సో దీన్ని మనం ఇక్కడికి తీసుకొని రావాలి అంటే వీ హ్యావ్ టు యూస్ కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ మనం ఇంకో కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ యూస్ చేస్తాం. సో అక్కడ ఏం జరుగుతుంది, ఏవైతే రేస్ వస్తాయి కదా, సో దే విల్ బి కన్వర్జ్ హియర్ లిటిల్ బిట్ అండ్ దెన్ ఫర్దర్ దే విల్ బి కన్వర్జింగ్ ఎట్ దిస్ పాయింట్. సో మనకి ఇక్కడ ఈ యొక్క పాయింట్ లో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది, అగైన్ ఆప్టికల్ నర్వ్ తో మన యొక్క బ్రెయిన్ కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి అస్టిగ్మాటిజం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఈ ఏ ఉంది కదా, ఇక్కడ మనం చూడండి ఇక్కడ బ్లర్ గా కనబడుతుంది, అంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ మనకి ఇలా ఏవైనా షేప్ లో ఉన్నాయి అంటే
they will not be visible exactly as they are. So, ikkada ee spherical ga manki idi undadu, okay? ee spherical shape lo koncham defect unnappudu manki ilanti oka error vastundi. So, deeni avoid cheyadaniki deeni oka remedy vachesi we have to use cylindrical lens, okay na? Cylindrical lens chesinappudu idi deenni correction chesesi manki exact ga image form ayela chustundi. So, this is one of type of error. Next vachesi inko error undi, that is presbyopia, okay? Presbyopia ఎప్పుడైతే ఏజ్ బార్ అయిన వాళ్ళ దగ్గర మనం ఇది అబ్జర్వ్ చేస్తాం, దట్ ఈస్ వాళ్ళ యొక్క ఫోకల్ డిస్టింక్ ఫోకల్ పాయింట్ ఏదైతే ఉంది కదా 25 సెంటీమీటర్ నుంచి మనకి 200 సెంటీమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 200 సెంటీమీటర్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూడడంలో చాలా కష్టంగా ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ బయోఫియా అంటాము. సో ఇక్కడ టోటల్ గా మన యొక్క లెన్స్ లో మనం యూజ్ చేసే మన యొక్క ఐ డిఫెక్ట్స్ మనం చూసేసాం. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ మైక్రోస్కోప్ ఏంటో చూద్దాం. సో దీస్ ఆర్ ఓన్లీ కాన్సెప్ట్స్, ఓకేనా? కాన్సెప్ట్స్ ప్లస్ మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నవి మాత్రమే మనం చెప్పుకుంటున్నాము, ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ అడగరు. ఒకవేళ అడిగితే కూడా మనం ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కవర్ అయిపోతాయి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ టెలిస్కోప్, దాంట్లో నుంచి మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లస్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? టెస్ట్ సిరీస్ మీకు 199 కి వస్తుంది, ప్లస్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ చూడండి, సింపుల్ మైక్రోస్కోప్. సి మైక్రోస్కోప్ ఎందుకు యూస్ చేస్తాం మనం? ఏదైనా ఆబ్జెక్ట్ ని ఇంకా జూమ్ చేసి చూడడానికి, దట్ ఈస్ యాక్చువల్ గా ఉన్న ఒక ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఆర్ విడ్త్ ని మనం ఇంకా జూమ్ చేసి దాన్ని ఎన్లార్జ్ చేసి చూడడానికి యూస్ చేస్తాం. సి ఇట్ ట్రైస్ టు బ్రింగ్ ఆబ్జెక్ట్స్ నియరర్ టు అవర్ ఐస్ వర్చువల్లీ, ఓకేనా? వర్చువల్ గా మనకు ఈ ఆబ్జెక్ట్ ని మన యొక్క ఐ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మీరు ఈ డయాగ్రామ్ లో చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ ఆబ్జెక్ట్ ఈజ్. సో దీన్ని ఎక్స్పోజ్ చేసేసి మన యొక్క ఐ యాంగిల్ ఏదైతే ఈ యాంగిల్ లో మనం చూస్తున్నాం అంటే, సో దాని యొక్క సైజ్ ని ఎన్లార్జ్ చేసేసి మనకి క్లారిటీగా ఇంకా చూపిస్తుంది. సో దీన్ని మనం ఎన్లార్జ్మెంట్ అంటాం. సి విఆర్ డిస్కసింగ్ హియర్ 2 పాయింట్స్, ఓకేనా? ఇమేజ్ ఎట్ ఇన్ఫైనైట్, ఓకేనా? ఇమేజ్ ఎప్పుడైతే ఇన్ఫైనైట్ దగ్గర ఉంటుందో, ప్లస్ ఇమేజ్ ఈజ్ ఎట్ వెన్ ఇమేజ్ ఈజ్ ఎట్ లీస్ట్ డిస్టింక్ ఆఫ్ డిస్టింక్ విజన్, వెన్ ఇమేజ్ ఈజ్ ఎట్ లీస్ట్ డిస్టింక్ విజన్, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ ఎప్పుడైతే ఇన్ఫైనైట్ లో ఉంటుందో, ఇమేజ్ ఎప్పుడైనా ఇన్ఫైనైట్ లో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది? సో యాంగ్యులర్ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి మనకి ఏముంటుంది అంటే D/F, ఓకేనా? సో దిస్ ఈజ్ యాంగ్యులర్ మ్యాగ్నిఫికేషన్ వెన్ ఇమేజ్ ఈజ్ ఎట్ ఇన్ఫైనైట్. ఇక్కడ డి వచ్చేసి 25, ఓకేనా? మనకి మినిమం డిస్టెన్స్ కావాలి ఇంత 25 సెంటీమీటర్స్, ఓకేనా? 25 సెంటీమీటర్స్ ఫర్ హ్యూమన్ ఐ, ఓకే? ఇక్కడ ఎఫ్ వచ్చేసి ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. నెక్స్ట్ చూడండి, అదే మనకి యాంగ్యులర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్ వెన్ ఇమేజ్ ఇస్ ఎట్ డిస్టింక్ విజన్, ఓకే? సో అప్పుడు మనకి ఏమవుతుంది, యాంగ్యులర్ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి D/F+1 అవుతుంది, ఓకే? సో రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంగ్యులర్ మ్యాగ్నిఫికేషన్ వెన్ ఇమేజ్ ఇస్ ఎట్ లీస్ట్ డిస్టింక్ విజన్ అండ్ ఇమేజ్ ఇస్ ఎట్ ఇన్ఫైనైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్ మైక్రోస్కోప్ కి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే? సో దిస్ ఈజ్ మోర్ పవర్ఫుల్, ఓకే? సో దీనితో కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఎక్కువ యాంగ్యులర్ మ్యాగ్నిఫికేషన్ ఇస్తుంది. నెక్స్ట్ చూడండి, కాంపౌండ్ మైక్రోస్కోప్. సి కాంపౌండ్ మైక్రోస్కోప్ ఏంటి, ఇంతకుముందు మనం యూజ్ చేసి చూసిన మైక్రోస్కోప్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అప్ టు 10x, ఓకేనా? 10x మనం జూమ్ చేయొచ్చు, బట్ కాంపౌండ్ మైక్రోస్కోప్ తో మీకు 100,000 టైమ్స్ ఎంతవరకైనా మీరు జూమ్ చేయొచ్చు. ఇక్కడ ఏముంటుందంటే మనకి ఒక ఐపీస్ ఉంటుంది, దాని తర్వాత యూ విల్ బి హ్యావింగ్ వన్ ఆబ్జెక్టివ్ లెన్స్, ఓకేనా? ఆబ్జెక్టివ్ లెన్స్ ప్లస్ ఐపీస్ ఉంటుంది. ఇక్కడ ఐపీస్ వచ్చేసి మనకి లార్జ్ ఉంటుంది, లార్జ్ సైజ్ లో ఉంటుంది. ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ వచ్చేసి స్మాల్ గా ఉంటుంది. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టెలిస్కోప్ లో యూజ్ చేసినప్పుడు దీని యొక్క డిఫరెన్స్ కూడా మీకు వాటిని దీటిని కంపేర్ చేసి అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ లెన్స్ ఎప్పుడైతే ఇది సైజ్ ఆఫ్ ఇమేజ్ సపోజ్ హెడ్స్ ఉంటే, సో దాన్ని ఇక్కడ మనం
ఈ పొజిషన్ లో వచ్చి అది ఫాలో అవుతుంది. సో అగైన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ మ్యాగ్నిఫైయింగ్, ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ ఎ డబుల్ మ్యాగ్నిఫికేషన్. సో మనకి యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఫర్ దిస్ వన్ విల్ బి ఈక్వల్స్ టు మ్యాగ్నిఫికేషన్ విల్ బి ఈక్వల్స్ టు ఎంఓ ఇంటూ ఎంఈ, దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్ లెన్స్ ప్లస్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దిస్ ఐపీస్. ఓకేనా, దీన్ని ఐపీస్ అంటాం, దీన్ని మనం ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాము. సో మ్యాగ్నిఫికేషన్ టోటల్ వచ్చేసి మనకి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఇంటూ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దట్ ఈస్ ఐపీస్. సో టోటల్గా ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్ చూడండి, ఇంతకుముందు మనం చూసాం, దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ మనకి ఏముంటుంది, ఎల్ అపాన్ ఎఫ్ ఉంటుంది, టైమ్స్ దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి డి అపాన్ ఎఫ్ఈ. ఓకే, సో రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాగ్నిఫికేషన్, టోటల్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్ లెన్స్. ఓకేనా, వెన్ ఇమేజ్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకే, దిస్ ఈజ్ ఫర్ వెన్ ఇమేజ్ ఈజ్ ఎట్ ఇన్ఫినైట్. అదే మనకి యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ వెన్ ఇమేజ్ ఈజ్ ఎట్ డిస్టింక్ట్ విజన్ విల్ బి ఈక్వల్స్ టు V upon U, that is VO upon UO, that is ఇక్కడ మనం చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సీ ఓకే, దిస్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎల్. ఓకే, సో ఇది మనకి ఎల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని మనం ఎల్ అంటాము. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దిస్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్, దట్ ఈస్ డిఫరెన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ఓ అండ్ ఎఫ్ఈ. ఓకే, నా దిస్ ఇస్ ఎఫ్ఓ. ఓకే, టైమ్స్ D upon FE plus 1. Okay? So, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. When image is at distinct. Okay, now? When image is at least distance of and distinct vision. Okay, now? Least distance of distinct vision లో ఉన్నప్పుడు you have to use this formula to get your answer. Okay? చాలా చాలా important. See, ఇక్కడ V వచ్చేసి ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ కి ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్. ఓకే నా, VO అండ్ దిస్ వన్ ఇస్ UO. ఓకే, సో వీటి మధ్య ఈ రెండింటికి మధ్యన ఉన్న డిస్టెన్స్ ని యుఓ అండ్ దిస్ వన్ ఈజ్ విఓ. ఓకే, డి కూడా మనకి తెలుసు, దిస్ ఇస్ టోటల్. ఓకే, ప్లస్ వన్ అండ్ ఇక్కడ ఎల్ వచ్చేసి దిస్ ఇస్ ఎల్. నెక్స్ట్ వచ్చేసి టెలిస్కోప్. సి, టెలిస్కోప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని కూడా ఇక్కడ మనం దీన్ని ట్యూబ్ లెంత్ అంటాము. సి, ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ లెన్స్ లార్జ్ ఉంటుంది, లార్జ్ సైజ్ లో బిగ్ సైజ్ లో ఉంటుంది, అండ్ దిస్ వన్ విల్ బి స్మాల్. ఓకేనా, అందుకోసమే మనం టెలిస్కోప్ చూస్తాం కదా. సో ఈ షేప్లో ఉంటుంది మనకి టెలిస్కోప్. ఓకే, సో ఇక్కడ మన ఐపీస్ వచ్చేసి స్మాల్ సైజ్లో ఉంటుంది, దిస్ లెన్స్ విల్ బి వెరీ లార్జ్ సైజ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి మ్యాగ్నిఫైయింగ్ పవర్ వచ్చేసి బి అపాన్ ఆల్ఫా. ఓకే, యాంగిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ బీటా ఏంటి అండ్ ఈ ఆల్ఫా ఏంటో చూద్దాం. దట్ ఈస్, సి, బీటా హియర్ ఈజ్ ఎఫ్ఓ అపాన్ UE. ఓకే, సి, బీటా యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి, దిస్ వన్ ఈజ్ బీటా యాంగిల్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్ఫా. ఇక్కడ మీకు ఆల్ఫా కనిపిస్తుంది కదా, సో దిస్ వన్ విల్ బి మ్యాగ్నిఫికేషన్ పవర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఓ అపాన్ యుఈ. సి, ఎప్పుడైతే యుఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎఫ్ఈ అవుతుందో, ఓకే, సో యుఈ ఈజ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, సో దిస్ ఈజ్ యుఈ. ఎప్పుడైతే యుఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ అవుతుందో ఇమేజ్ ఈజ్ ఎట్ ఇన్ఫైనైట్ అని మనకి అర్థం. దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ ఎట్ ఇన్ఫైనైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఓ అపాన్ ఎఫ్ఈ. ఓకే, ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఎట్ ఇన్ఫైనైట్ వచ్చేసి మనకి ఎఫ్ఓ అపాన్ ఎఫ్ఈతో వస్తుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లీస్ట్ డిస్టింక్ట్ వాళ్ళ దగ్గర మనకి విజన్ లో ఉంటే అప్పుడు ఏమవుతుంది, సో మ్యాగ్నిఫికేషన్ పవర్ విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ఓ టైమ్స్ 1/FE ప్లస్ 1/D. ఓకే, సో మనం ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పుకుంటున్నాము, బికాస్ వీ హ్యావ్ వెరీ వెరీ లెస్ టైం. సో ఇంకా ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అవుతాయా ఉంటాయా అవన్నీ ఆలోచించకుండా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇంతవరకు మనకి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయింది, దాంతోపాటు టోటల్గా
మనకి की రే ఆప్టిక్స్ కూడా అయిపోయింది. సో మనకి అప్రాక్సిమేట్ గా మనము ఒక 15 చాప్టర్స్ అయితే ఫినిష్ చేసేసాము. ఇవైతే ప్రిపేర్ అవండి, ఖచ్చితంగా నేను మిగతా చాప్టర్స్ కూడా అప్లోడ్ చేసేస్తాను. ప్లస్ మీరు ఇంకా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, యూ విల్ బి గెటింగ్ అరౌండ్ 8000 క్వశ్చన్స్. ఇప్పుడైతే 4000 ఉన్నాయి, ఇంకా 4000 త్వరలో యాడ్ చేయబోతున్నాం. 4000 కావచ్చు, దాంట్లో నుంచి కొంచెం తక్కువ ఆర్ ఎక్కువ కూడా కావచ్చు, బట్ యూ విల్ బి గెటింగ్ మోర్ క్వశ్చన్స్ ఫర్ ద సేమ్ ప్రైస్. ఓకేనా, ఇప్పుడున్న 199కే యూ విల్ బి గెటింగ్ దోస్ క్వశ్చన్స్, బట్ ఇవి యాడ్ చేశాక విల్ బి ఇంక్రీజింగ్ ప్రైస్. ఇంకా మీరు కొనలేదంటే ఇప్పుడే కొనేయండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావెంట్ షేర్డ్ దిస్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే విల్ బి గెటింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.